సాత్విక లైన్లో లైన్లో ఉండు, కంట్రోల్ చేయాలి బా, కంట్రోల్ చేయి. ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా ప్లాస్టిక్ వాడమని ఇంకోటి చెప్పాం మేము. ఇది కూడా లేకుండా చూడండి, అది ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఇవాళ ప్రతి వాడలో రావాల్సిన చైతన్యం ఏంటి. ఈ వ్యవస్థ ఎట్లాగే ఉంటుంది, అందరు చూసేవాళ్ళమే, మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళం లాగే ఉంటుంది. దీన్ని ఒక ప్రచారంలో తీసుకెళ్తే ఈ ప్లాస్టిక్ అనేది వాడేవాళ్ళలో కొద్దిగా చైతన్యం వస్తుంది, దాన్ని వాడకుండా ఉంటారు. మీరు తర్వాత మొక్కలు నాటాలి, మొక్కలు నాటాలి, మన ఇంట్లో వాడవద్దు అని ఈరోజు నుంచే చెప్పాను. నేను చాలా స్కూళ్ళల్లో ఆ మాట చెప్పాను, పిల్లలు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ నిత్యవసరంగా వాడే కవర్లు కానీ వాడట్లేదు. వాళ్ళు ఎందుకు వాడట్లేదు అంటే అది చాలా ప్రమాదకరం, ఉష్ణోగ్రతలో మార్పు రావడం, వర్షాలు పడకపోవడం, చెట్లు నాశనం అవడం, ఇప్పుడు మన హెచ్ఎం గారు చెప్పినట్టు ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి మీరే దేవుళ్ళని చెప్తున్నారు కనుక మీలో ఆ మార్పు వచ్చి మీరే శాసించాలి. ప్లాస్టిక్ వద్దు అనేటువంటి శాసనాన్ని మీరు తీసుకొచ్చి శాసించగలగాలి. మన పరిసరాల ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మధ్య వర్షాలు వచ్చినాయి, గుంటలు కుంటలు వీటల్లో నీళ్లు చేరి అక్కడ దోమలు అనేవి ఏర్పడి అవి కొట్టడం వల్ల మనకి విషజ్వరాలు వచ్చి చాలా అనారోగ్యాలు గురైపోయి హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్లో మన పరిస్థితిని కూడా గమనించకుండా వాళ్ళు వేలకు వేలు తీసుకొని వ్యవస్థనే నాశనం చేస్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఫస్ట్ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంచి మొక్కలు చెట్లు దేశ ప్రగతికి మెట్లు. ఏంటివి మెట్లు? చెట్లు దేశ ప్రగతికి మెట్లు కనుక మనము చెట్లను మనం నాటాలి. మన నాన్న చేత, అమ్మ చేత, అన్న చేత, తమ్ముడి చేత నాటించాలి.